తనతో లావణ్య మరియు రాజ్తరణ్ కేసు వాదిస్తున్న దిలీప్ సుంకర గారు ఉన్నారు. ఒకసారి కేసు డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, ఇప్పుడు రాజ్తరణ్ నిర్దోషి అని మీరు ప్రూఫ్ చెప్తున్నారు కదా సార్? చెప్పట్లేదు. ఓకే సార్, దోషి అని మీరు చెప్తున్నారు కదా, అసలు ప్రూఫ్స్ ఏమున్నాయి సార్ మీ దగ్గర? అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయమ్మా. సుమారు 170 పైచిలుకు ప్రూఫ్స్ని మేము పోలీస్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి వాస్తవాలన్నీ పరిశీలించారు. విడాకుల మీద నువ్వు సంతకం పెడతావా పెట్టవా అని చెప్పి రాజ్తరణ్ ఈ అమ్మాయిని బెదిరించినటువంటి చాటింగ్లు కూడా పోలీస్ వారు పరిశీలించారు. ఇతను అన్ని రకాలుగా అమ్మాయిని ఒక క్రిమినల్ ఏ రకంగా టార్చర్ చేస్తాడో ఆ రకంగా టార్చర్ చేసినటువంటి ఉంతాలన్నీ కూడా దృష్టికి తీసుకెళ్ళాం. వాయిస్ రికార్డింగ్స్ కానీ, ఇలా వీడియో రికార్డింగ్స్ కానీ, కుటుంబ సభ్యులందరితో పాటు అమ్మాయిని ఫంక్షన్లకి తిప్పినటువంటివి కానీ, మెడలో నల్లపూసలు కట్టినటువంటి విషయాలు కానించి కొన్ని సబ్జుడైజన్ ప్రీజుడైజన్ అనేటువంటి దృష్టిలో పెట్టుకుని ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్టు పర్మిషన్ లేకుండా కొన్ని విషయాలు మీడియా ముందు ప్రస్తావించకూడదు కానీ, అన్ని రకాల ఆధారాలు, 11 సంవత్సరాల ఇతర సాహచర్యం, ఆ అమ్మాయికి మధ్యలో 2 సార్లు గర్భం దాల్చడం, ఆ తర్వాత మిస్క్యారేజ్ అయిందని చెప్పడమో ఇతను లేకపోతే అబార్షన్ జరిగిందో ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఆధారాలతో సహా అన్నీ పెట్టి, ఇప్పుడు ఏదైతే కొత్త హీరోయిన్ అనేటువంటి వ్యక్తి స్నేహితురాలని చెప్తా ఉన్నాడో, మాల్వి మల్హోత్రా అనేటువంటి వ్యక్తి కూడా ఇందులో A2 కింద ఉన్నారు. వాళ్ళ సోదరుడు మయాంక్ మల్హోత్రాను కూడా A3 కింద పెట్టారు. అతను ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ లావణ్య చౌదరిని కానీ వాళ్ళ తల్లిని కానీ చెప్పుకోరాని మాటలు ఏం మాట్లాడారు కూడా పోలీసు వాళ్ళు సైతం చదివి విస్తుపోయారమ్మా. అన్ని రకాల ఆధారాలు కూడా అటు పోలీసు వారికి ఇటు కోర్టుకి కూడా సబ్మిట్ చేయడం జరుగుతున్నది. గతంలోనే మాల్వి మల్హోత్రి అమ్మాయికి అక్టోబర్ 2023లో నిన్ను జైలుకి పంపించి తీరతానని ఛాలెంజ్ చేసిన ఆడియో తర్వాత ఈ అమ్మాయిని రైల్వే స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు ఈడ్చుకెళ్ళి కట్టినటువంటి డ్రగ్స్ కేసు దంతంతో సహా అన్నిటి మీద అన్ని రకాల ఆధారాలతో 2 క్వాష్ పిటిషన్లు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఐపీసీ కింద 420, 493, 506 ఆ అమ్మాయి గతంలో ఎవరెవరు ప్రాత్మూలంతో అయితే దొంగ కేసులు కట్టారో వాటి మీద, అలాగే వీటి మీద కూడా నా క్లయింట్ చెప్పినటువంటి వివరాల మేరకు మేము అన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. సార్, అది ఇప్పుడు మీకు అని లావణ్య కూడా పైసలు అనేది ఆఫర్ చేస్తున్నారు అని తెలుస్తుంది సార్, అది నిజమేనా సార్? విత్ ప్రూఫ్స్ ఇచ్చామమ్మా. 5 కోట్ల రూపాయలు ఆఫర్ ఎవరైతే ఇచ్చారో, సెలబ్రిటీ అడ్వకేట్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి, పాప మా లీగల్ ఫ్రాటర్నిటీలో ఆ పేరు గురించి మేము చెప్పడం భావ్యం కాదు, తోటి అడ్వకేట్ గురించి మాకు 5 కోట్ల రూపాయలు ఆయన ఆఫర్ చేసినటువంటి స్క్రీన్ షాట్స్తో సహా పట్టుకెళ్ళి పోలీసు వారికి అందజేసాం. అలాగే కోర్టుకు కూడా చూపెడతామమ్మా ఏ రకంగా ఈ అమ్మాయిని థ్రెట్ చేస్తున్నారు, ఏ రకంగా ఇలా బంధువులతోనే ఇల్లు ఇచ్చేస్తాం, మెయింటెనెన్స్ ఇచ్చేస్తాం, తాళి కడతాను తప్ప నేను మల్హోత్రతో ఉంటాననేటువంటి సంప్రదింపులు చేస్తున్నాడో, అన్ని వివరాలు సబ్మిట్ చేసాం. మా ఆవేదన, మా ఆక్రందన, మా పోరాటం కూడా భార్యతో సంతోషంగా కాపురం చేసుకో, ఇంగిత జ్ఞానం లేకుండా తాత్కాలికమైనటువంటి మెలుకులు తలుకుల కోసం 11 ఏళ్ల పాటు నిన్ను నీ 15 కుక్కల్ని సాకినటువంటి పిల్లకి అన్యాయం చేయొద్దు అని చెప్తున్నాం. మరియు ఇప్పుడు లావణ్య డ్రగ్స్ కేసు రాజ్తరణే చేపించారు అంటున్నారు, అదేమంటారు సార్? అమ్మా, ఇప్పుడు బియాండ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాకున్నటువంటి విషయాలు మేము చూపించాం. ఈ అమ్మాయి అమెరికా వెళ్ళడం, అమెరికా నుంచి 16 గంటల్లోనే కుక్కకి సరైన సర్టిఫికెట్ లేదని డిపోర్ట్ చేయబడటం, భార్యకి టికెట్ వేసినటువంటి రాజ్తరుణికి తప్ప ఈ అమ్మాయి ఎప్పుడు వెనక్కి వస్తుంది అనేటువంటి సంగతి ఎవరికీ తెలియదు. తెలియనటువంటి ఆ పిల్లకి గంటకు ఒకసారి ఢిల్లీ టు హైదరాబాద్ ట్రైన్, ఢిల్లీ రీచ్ అయింది అమ్మాయి అబ్రాడ్ నుంచి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ట్రైన్లో గంటకు ఒకసారి నువ్వు ఎక్కడ దాకా వచ్చావని కనుక్కున్నటువంటి రాజ్తరుణు పాపం ఆ టైంకి రాకపోవడం, రాజ్తరుణ్ రాకపోగా పోలీసు వారు వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అమ్మాయిని లాక్కి వెళ్ళడం, ఈ విషయాలన్నింటినీ కూడా క్రూడీకరించుకుంటే క్రూరుడవడం అనేటువంటి సంగతి మీకైనా దోది నాకైనా. ఓకే సార్, ఇప్పుడు రాజ్తరుణ్ యొక్క కుక్కలు అవన్నీ కూడా ఇప్పుడు లావణ్యనే చూస్తుందంట కదా సార్? 100% అమ్మా. ఆ 15 కుక్కలు బాబు అయితే పాపం ఈమె వదిలేసి వెళ్ళిపోయాడు కానీ అబ్రాడు ఆ 15 కుక్కల్ని కూడా ప్రస్తుతానికి కూడా ఈ అమ్మాయి సాగుతుందమ్మా. వాటికి భోజనం కానించి అన్నీ కూడా పిల్లలు చూసుకుంటుందమ్మా. ఏ విధమైన లోటు లేకుండా వాళ్ళిద్దరు కూడా జంతు ప్రేమికులు, వీళ్ళిద్దరికంటే కూడా కుక్కలతోన్న ఫోటోలు ఎక్కువ ఉంటాయి అమ్మా వీళ్ళిద్దరికి కూడాను. సో ఇతనికి సంబంధించి 15 కుక్కల పైచిలుకుతో ఇతను దిగినటువంటి ఆధారాలతో సహా కుటుంబ సభ్యులందరితో కూడా ఇతను తిరిగినటువంటి ఉదంతాలు, ఇతను పాపం ఎప్పుడు ఏ ఎవరింటికి వెళ్తా ఇంటికి కొత్త కుక్క పిల్లలు నచ్చితే పాపం తెచ్చుకుంటూ ఉంటాడమ్మా, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కోర్టులో ఇదిగో 15 కుక్కలు, 15 కుక్కలతో పాటు ఉన్నటువంటి ఉదంతాలు, అలాగే హాస్పిటల్ బిల్సు, ఈ అమ్మాయి హాస్పిటల్లో ఎప్పుడెప్పుడు ప్రెగ్నెన్సీ కోసం అడ్మిట్ చేయబడ్డదనేటువంటి వివరాలు, అలాగే ఈ అమ్మాయికి ఫాలోపియన్ ట్యూబ్యూల్కి సంబంధించినటువంటి ఆపరేషన్ జరిగితే రప్చర్ అయితే దానికి సంబంధించినవి, అలాగే ఈ అమ్మాయిని అమెరికా పంపుతున్నప్పుడు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఇంకో రాజ్తరుణ్ తల్లి మళ్ళీ కుక్క పిల్లలు ఉంచుకుని ఈ అమ్మాయిని ఉంచుకుని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసినటువంటి ఉదంతం, ఇవన్నీ కూడా చూపించడం జరిగింది తల్లి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది.
ఇప్పుడు మస్తాన్ సాయి అంటున్నారు కదా సార్, దాని గురించి అతని గురించి మీరు ఏమంటారు? మస్తాన్ సాయి అనేటువంటి ఉదంతం గురించి రాజధాని దగ్గర ఆధారాలు ఉన్నా ఈ అమ్మాయి అడల్టరీ కమిట్ చేస్తున్నటువంటి సంగతి కోర్టుకు నిరూపించమని అడుగుతున్నాం. వారిరువురు ఒక గొడవ విషయంలో గొడవ పడితే ఆ గొడవకి సంబంధించి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడి లేని నిందలు రాజస్థాన్ ఉంటుంది, ఎక్కడో పూరిగొడుసులో కాదమ్మా, ఒక ప్రీమియం వెళ్ళాలో ఉంటున్నాడు, అక్కడ లోపలికి మీరెళ్ళాలన్నా నేనెళ్ళాలన్నా ఓటీపీ రాజస్థాన్ మొబైల్కే రావాలా? మరి రాజస్థానే ఓటీపీ తీసుకుని మరి మస్తాన్ సాయి లోపల పంపేయడేమో ప్రజలకి కోర్టుకి వివరించాలి. థ్యాంక్ యూ సార్.